ఇలాంటి వ్యక్తి ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట, మీరందరూ కూడా వినే ఉంటారు, చూసే ఉంటారు. ఈ మధ్య ఏదో పాదయాత్ర ముగింపు సబాట, అందులో చంద్రబాబు మాట్లాడాడు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడిని అడుగుతా ఉన్నాను, మీ అందరినీ కూడా ఆలోచన చేయమని కోరుతూ అడుగుతా ఉన్నా. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు, కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామానైనా తీసుకోండి, ఏ గ్రామానైనా తీసుకోండి, ఆ గ్రామంలో ఆ గ్రామ సచివాలయం ఎవరు పెట్టారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పౌరసేవలను ప్రజల దగ్గరికి గ్రామ స్థాయిలో శాశ్వత ఉద్యోగాలతో తీసుకువచ్చింది. ఏకంగా ప్రతి గ్రామంలోనూ ఒక సచివాలయం, ఆ సచివాలయంలో 10 మంది పిల్లలు ఉద్యోగాలు చేస్తూ ఆ గ్రామంలో ఈ సచివాలయాలు, ఈ పౌరసేవలు ఎవరు తీసుకొచ్చారు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఏ గ్రామమైనా తీసుకోండి, ఆ గ్రామంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ, ప్రతి 50 ఇళ్లకు 70 ఇళ్లకు ఒక వాలంటీర్ వ్యవస్థ. ఆ వాలంటీర్ వ్యవస్థతో పెన్షన్ పెంచి మరీ 1వ తారీఖునే ఇంటికి వచ్చి, అది 1వ తారీఖున సెలవు దినమైనా సరే, ఆదివారమైనా సరే, ఆ 1వ తారీఖున ఇంటికి వచ్చి చిక్కటి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ పెన్షన్ చేతిలో పెడతా ఉన్నది, ఆ పెట్టేది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ, రైతన్నను చేయి పట్టుకుని నడిపిస్తూ గ్రామంలో రైతు భరోసా కేంద్రం తీసుకువచ్చింది ఎవరు అని అంటే గుర్తుకు వచ్చేది మీ జగన్. ఒక్క రూపాయి కూడా లంచాలు లేకుండా, ఎక్కడా కూడా వివక్ష లేకుండా నేరుగా బటన్ నొక్కి ఇంటింటికి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఆ పేదల ఖాతాల్లోకి డబ్బులు పంపింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో ఎప్పుడు పడని అడుగులు కనిపిస్తాయి. గ్రామాలకు వెళ్ళినప్పుడు ప్రివెంటివ్ కేర్లో విప్లవాత్మిక మార్పు తెలుస్తూ మన గ్రామ స్థాయిలోనే, మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్ పెట్టింది ఎవరు అని అంటే ఆ విలేజ్ క్లినిక్ చూసినప్పుడు గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామ గ్రామాన మహిళా పోలీసులు, ప్రతి ఎకచెల్లెమ్మ సెల్ ఫోన్లో దిశ యాప్, ఇవి ఏవి చూసినా కూడా గుర్తుకొచ్చేది మీ జగన్. ఆరోగ్య సురక్ష ద్వారా, ఆరోగ్య ఆసరా ద్వారా ఇంటింటా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని పట్టించుకున్న వ్యక్తి ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక 108, ఒక 104, ఒక ఆరోగ్యశ్రీ, రైతులకు ఉచిత విద్యుత్, ఫీజు రీఇంబర్స్మెంట్, ఇలా అనేక పథకాలు తీసుకువచ్చింది ఆ మహానేత, దివంగత నేత, ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారైతే వాటిని మరో 4 అడుగులు ముందుకు వేసి అమలు చేస్తా ఉన్నది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా ఇచ్చింది ఎవరు అని అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. పొదుపు సంఘాలు, అక్క చెల్లెమ్మలకు కుదేలైపోయిన సంఘాలు
ఏకంగా 18% నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్, అవుట్ స్టాండింగ్ రుణాలతో సతమతమైపోతా ఉన్న ఆ అక్క చెల్లెమ్మలకు, ఆ పొదుపు సంఘాలకు మళ్ళీ జీవం పోసింది. ఎప్పుడు అనంటే, ఎవరు అనంటే, గుర్తుకు వచ్చేది మీ జగన్. అక్క చెల్లెమ్మలకు కానీ రైతన్నలకు కానీ సున్నా వడ్డీ ఇస్తున్నది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. ఒక అమ్మఒడిని చూసినా, ఒక వైఎస్ఆర్ ఆసరాన్ని చూసిన, ఒక వైఎస్ఆర్ చేయూత కార్యక్రమం చూసిన, గుర్తుకొచ్చేది మీ జగన్. అసైన్డ్ భూముల మీద 22A భూముల మీద ఏకంగా 35 లక్షల ఎకరాల మీద శాశ్వత హక్కులు ఇచ్చింది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. గ్రామాలలో గవర్నమెంట్ బడైనా సరే, గ్రామాలలో ప్రభుత్వ ఆసుపత్రి అయినా సరే మారటానికి నాడు నేడు చేస్తా ఉన్నది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే, గవర్నమెంట్ బడులల్లో ఇంగ్లీష్ మీడియం అంటే గుర్తుకొచ్చేది మీ జగన్. గవర్నమెంట్ బడులల్లో డిజిటల్ బోధన, ఐఎఫ్పీలు, పిల్లలకు ట్యాబులు వచ్చాయంటే కారణం మీ జగన్. బాబు కంటే 3 రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. శాశ్వత బీసీ కమిషన్ ఏర్పాటు చేసింది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు నామినేటెడ్ పోస్టుల్లో, నామినేటెడ్ కాంట్రాక్టులలో ఏకంగా 50% చట్టం చేసి రిజర్వేషన్ను కల్పించింది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. ఏకంగా 245,000 కోట్ల రూపాయలు బటన్ నొక్కి ప్రతి అక్క చెల్లెమ్మ కుటుంబాల ఖాతాల్లోకి పంపించింది ఎవరు అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. ఇందులో 75% నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పేదలకు చేరింది అనంటే, గుర్తుకొచ్చేది మీ జగన్. ఈరోజు మత్స్యకార భరోసా అన్నా, నేతన్న నేస్తమన్నా, వాహన మిత్ర అన్నా, తోడు అన్నా, చేదోడు అన్నా, గుర్తుకు వచ్చేది ఎవరు అనంటే మీ జగన్. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. స్వతంత్రం వచ్చిన నాటి నుంచి 75 సంవత్సరాల కాలం మనందరి ప్రభుత్వం అధికారంలోకి రాకమునుపు మన రాష్ట్రంలో ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి గవర్నమెంట్లో అనంటే, కనిపించేటివి 11. మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 17. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న పోర్టులు 4 లొకేషన్లలో 6 పోర్టులుంటే, మీ బిడ్డ హయాంలో ఈరోజు కడతా ఉన్నవి మరో 4 పోర్టులు, కడతా ఉన్నవి మరో 10 ఫిషింగ్ హార్బర్లు. ఇదంతా కూడా కేవలం ఈ 4.5 సంవత్సరాల కాలంలో మాత్రమే జరిగింది అన్నది ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. గతంలో కూడా పాలనలు చూశారు. ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన పాలన చూశారు. 3 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన పాలన చూశారు. మీ బిడ్డ 4.5 సంవత్సరాల పరిపాలన మాత్రమే చూశారు. కానీ నేను చెప్పినటివన్నీ కూడా కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మీ ఇష్టం, ఏ గ్రామాన్నైనా తీసుకున్నా కూడా ఈరోజు మీ బిడ్డ పరిపాలనలో తేడా, మార్పు స్ఫుటంగా కనిపిస్తా ఉంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా.